अंदर की नमस्कार। राष्ट्रा की शनि पट्टिन रोजु राक्षसुलु पंडग चेसुकुन्न रोजु राष्ट्र अभिवृद्धि कोरुकुने वाळ्ळु बाधपड़न रोजु अदे मे 23 किंदटि संवत्सरं 2018 मे 23 జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఏర్పాటు చేసుకోవడానికి ప్రజాధనాన్ని దోచుకోవడానికి లైసెన్స్ వచ్చిన రోజు మే 23 రాష్ట్రంలో మంచిని ఎంత గుర్తుపెట్టుకుంటామో చెడును కూడా అంతే గుర్తుపెట్టుకుంటాం కాబట్టి ఈ మే 23 అనేది మన రాష్ట్రం ఉన్నంత వరకు కూడా ఎందుకంటే కరోనా ప్లేగ్ వ్యాధి కల్రా ఎలా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు అలాగే మే 23 అంటే ప్రజల్ని దోచుకునేటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా మెజారిటీ వచ్చిన రోజు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకునే రోజు మే 23 రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు చౌకగా ఉన్నటువంటి ఇసుక ఉచిత ఇసుక ఉచితంగా ఇచ్చినటువంటి ఇసుక ఇది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఇలాంటి ఇసుకని 4 నిల్లు వాళ్ళు బ్లాక్ లో అమ్ముకోవడానికి రెట్టింపు రేటుతో అమ్ముకోవడానికి 60 మంది కూలీల ప్రాణాలు తీయడమే కాకుండా 40 లక్షల మంది కార్మికులకు ఉపాధి కోల్పోయేలాగా పస్తులతో మలమల మాడిపోయేలాగా చేసినటువంటి ఘనత మన ముఖ్యమంత్రి గారిది మట్టి అమరావతి మట్టి అమరావతి మట్టి ఉచితంగా ఏ కండిషన్ లేకుండా ప్రజా రాజధాని నిర్మించుకోవడానికి రైతులు ఇచ్చినటువంటి పొలాల్లో ఉన్నటువంటి మట్టి అలాంటి రైతుల్ని మట్టి కలిపి మట్టిలో కలిసిపోయేలాగా చేసినటువంటి ఘనత జగన్ మోహన్ రెడ్డి గారిది అలాగే మందు పిల్లలకి పాఠాలు నేర్పాల్సినటువంటి ఉపాధ్యాయులు ఎవరైతే ఉన్నారో ఆ ఉపాధ్యాయులతో లాక్డౌన్ టైంలో ప్రజలు డబ్బులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి టైంలో పెళ్ళం పుస్తులు అమ్మి మందు తాగాలి మా జే ట్యాక్స్ తగ్గుతుందని ఉపాధ్యాయులతో అమ్మినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక చెప్పాలంటే మన తెలుగువారం ఏ పని చేసినా మంచి చెడు చూసుకుంటాం మంచి రోజు పని ప్రారంభిస్తాం ఒక మంచి పనితో ముందుకెళ్తాం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజావేదికని కూల్చి పగలగొట్టి ఆయన ముందుకు నడవడం జరిగింది ఆ తర్వాత ప్రజావేదికలో పగిలినటువంటి రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళు ఒక్కొక్కటిగా ప్రజల మీద ఇసురుతూనే ఉన్నారు ఈ సంవత్సర కాలంలో ఒక్కొక్కటిగా ప్రజల మీద ఇసురుతూనే ఉండి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఆఖరికి దేశంలో అందరూ కూడా పిచ్చోడి చేతిలో రాయి జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవి అంటే పిచ్చోడి చేతిలో రాయి అనే విధంగా ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది ఇక ఇలా చెప్పుకుంటూ పోవాలంటే ఇంకా చాలా ఉన్నాయి ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసినటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు అందుకనే మే 23 ఇవాళకి సంవత్సర కాలం ఆయనకి 151 స్థానాలు ఇచ్చి ఆయన ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టినటువంటి ప్రజలకి ఒక్కసారి ఈ సంవత్సర కాలంలో ఆయన చేసినటువంటి ప్రజలకు చేసినటువంటి మేలు ఏదైనా ఉందా అంటే ఒకటి చూపిమనండి కరోనా సమయంలో 1000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే ఈయనిచ్చినట్టు బిల్డప్ చేస్తాడు కరోనా సమయంలో పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు 1500 రూపాయలు ఇస్తే ఈయన 1000 రూపాయలే ఇచ్చి సరిపెట్టుకోమంటాడు ప్రజా వ్యతిరేక విధానాలు అవలంబించడంలో
జగన్మోహన్ రెడ్డి గారిని మించిన వాళ్ళు లేరు. ఈయనకి దుష్ట గ్రహాలు, నాలుగు గ్రహాలు ఉన్నాయి. ఒకటి విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు ఉత్తరాంధ్రని దోచుకోవడమే కాకుండా అక్కడ ఉన్నటువంటి స్థలాల మీద కన్నేయడమే కాకుండా ఇవాళ వేల కోట్లు కబ్జా చేసి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో ఆయన ఖాతాలో జమ చేస్తున్నాడు. రెండో వ్యక్తి, రెండో గ్రహం సజ్జల రామకృష్ణారెడ్డి గారు. ఎవరి మీదన్నా కేసులు పెట్టాలన్నా, ఎవరి వ్యాపారాలన్నా ముగించాలన్నా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రజా వ్యతిరేక విధానాలని ఏలెత్తి చూపించిన వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టడం, తప్పుడు నిర్ణయాలతో వాళ్ళని ఇబ్బంది పెట్టడం. మూడో గ్రహం బొత్స సత్యనారాయణ గారు. జగన్మోహన్ రెడ్డి గారు చేసే ఏ చెడ్డ పనినైనా ఆయన మంచి పనిగా చెప్తే ఈయన తానా అంటే తందానా అని ప్రజలకి ఒక తప్పుడు సంకేతం ఇచ్చే గ్రహం ఏది అంటే బొత్స సత్యనారాయణ గారు. ఇక నాలుగో గ్రహం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, ఆర్థిక శాఖ మాచ్యులు. ఆయన ఈ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ తండ్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి 43,000 కోట్లు చాలు అన్నట్టు ఇవాళ ఏట్ల మీద జే ట్యాక్స్ వేయాలి, ఎంతెంత వేయాలి, ఎన్ని వేల కోట్లలో వస్తుంది, ఏ ట్యాక్స్ వేస్తే అని తప్పుడు లెక్కలు ప్రజలకు చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ఖాతాలో వేల కోట్లు ఆయన ఖజానాలో నింపుతున్నటువంటి నాలుగో గ్రహం బొగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు. ఇది ఈ సంవత్సర కాలంలో వీళ్ళు చేసేటువంటి పనులు. కాబట్టి ప్రజలు గుర్తుపెట్టుకోవాలి ఇవన్నీ కూడా. ఇవాళ మనం ఏం చేసాం, ఈ రాష్ట్రం అప్పుల భూమిలో ఉన్నప్పుడు మన రాష్ట్రం విడిపోయింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేశారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు రోజుకి 18 గంటలు కష్టపడి పనిచేసి రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు తీసుకొచ్చారు. ఇవాళ ఇవన్నీ ఇసుక, మట్టి, మందు, ఇవన్నీ జే ట్యాక్స్ వేయడం వల్ల ఒక్క పరిశ్రమ అన్న వచ్చిందా అని మేము అడుగుతున్నాం ఇక్కడికి. ఈరోజు ఒక్క పరిశ్రమ కూడా రాకుండా ఈయన్ని చూసి పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవాళ్ళు కూడా గడగడలాడి వెనక్కిపోయే పరిస్థితి ఇవాళ ఈ రాష్ట్రం మీద ఉంది. ఈ రాష్ట్రం అభివృద్ధి కావాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా అని ప్రజలు ఒక్కసారి ఇంకొకసారి ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇవాళ చాలా ముఖ్యమైన రోజు మే 23. ఈ మే 23 అంటే మనం ఇందాక చెప్పాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను, కరోనా, ప్లేగు, సునామీ, కలరా ఇలాంటివి మనం మర్చిపోము. ఎందుకు మర్చిపోతాము, ఎందుకంటే కొన్ని వేల మంది ఏదో రకంగా అందులో పోవడమో లేదా నష్టం పోవడమో జీవితాలు నాశనం అయిపోవడమో జరిగినటువంటి రోజులు అవి. ఈ మే 23 కూడా అంతకన్నా ఎక్కువ మంది లాస్ పోయినటువంటి రోజు ఈ మే 23. కాబట్టి మేము చెప్పేది ఒకటే చెప్తున్నాం, ఇవాళ సిమెంట్ కంపెనీలు, సిమెంటు ఒకప్పుడు 250 రూపాయలు ఉండేది, 250 రూపాయలు లోపు, ఇవాళ 350 రూపాయలు పైన ఉంది. అంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే దాదాపు ఒక 3 టన్లు సిమెంట్ బస్తాలు దానికి వాడాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉంది. ఎన్ని వందలు జే ట్యాక్స్ కింద వెళ్తున్నాయి. ఇవాళ సిమెంటు కంపెనీలు సిమెంటు రేటు పెంచడానికి ముఖ్య కారకులు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే వాళ్ళు ఏదో 10 రూపాయలు 20 రూపాయలు లాభం వేసుకొని అమ్ముతుంటే కాదు మీరు 350 రూపాయలు అమ్మండి, మీరు 250 రూపాయలు మీరు తీసుకోండి, 100 రూపాయలు మాకు ఇవ్వండి. అంటే ఇవాళ ఎన్ని వేల కోట్లు సిమెంట్ కంపెనీల మీద వస్తున్నాయో ప్రజలు ఆలోచించాలి. అలాగే బ్రాండ్లు, మందు సీసాలు, మందుల మీద ఎన్ని
ఈ బ్రాండ్లు ఎక్కడన్నా చూసారా చెప్పండి? ఈ బ్రాండ్లు ఎక్కడన్నా చూసారా? వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి బ్రాండ్లు పెట్టుకొని దాని మీద వేల కోట్లు దోచుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మేము ఒకటే చెప్తున్నాము, ప్రజలు గ్రహించాలి. ఇవాళ రాష్ట్రం ఎన్నో సంవత్సరాలు వెనకబడిపోయింది, కాబట్టి దీన్ని ఒక చైతన్యంతో, ఎందుకంటే ఇంకా ఓటు అనే 5-4 ఏళ్ళు ఉంది, అదే జగన్మోహన్ రెడ్డి గారి ధీమ. ఆయన తాడేపల్లి ఇంట్లోంచి బయటికి రారు, ఈ 4 గ్రహాలతో నడుపుతుంటాడు రింగ్ మాస్టర్ లాగా. అసలుకి ఈయన ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు అంటే దేశ ప్రజలకు తెలిసేలా లేదు. వసూల్ రాజా, ఇసుక మీద దోపిడీ, అలాగే మద్యం మీద దోపిడీ, మట్టి దోపిడీ, అలాగే రకరకాల దోపిడీలు చేస్తూ సిమెంట్ దోపిడీ, ఇక పేరు మార్చుకొని ఇవాళ వసూల్ రాజా, జగన్మోహన్ రెడ్డి గారు వసూల్ రాజాగా ఈ రాష్ట్రంలో ధనాన్ని అభివృద్ధి పదంలో నడిపించకుండా ఆయన సొంత ఖజానాలోకి వెనక్కి తీసుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వెనకడ ఒక సామెత ఉంది, ఈయన ఆటో వాళ్ళకి నేను 10,000 రూపాయలు వేశాను, లేకపోతే రైతులకు 10,000 వేశాను, వేరే వాళ్ళకి 10,000 వేశాను అని చెప్పుకొస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 10,000 రూపాయలు సంవత్సరానికి వేయడం అంటే సంవత్సరానికి 800 రూపాయలు, నెలకి 800 రూపాయలు పేదలకు ఇవ్వడం. ఓకే జగన్మోహన్ రెడ్డి గారు, దానికి మేము కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం మీకు. అయితే మీరు పై జేబులో వాళ్ళకి 800 రూపాయలు పెట్టి కింద జేబులోంచి నిత్యావసర వస్తువులు కానీ, మద్యపానం మీద కానీ, ఇతర ఇతర వస్తువుల మీద కానీ ప్యాంటు జేబులోంచి 10,000 కొట్టేస్తున్నారే, దాని గురించి ఎవరిని అడగాలి మేము? దాని గురించి మీరేం చెప్తారు చెప్పండి.